నమస్తే అండి, నేను మీ పల్లెటూరు. ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లా కోరమ గ్రామం వెళ్తున్నాం. ఈ ఊర్లో వాళ్ళు సెల్ ఫోన్లు వాడరు, టీవీలు చూడరు, అసలు కరెంటే ఉండదు. మన మోడర్న్ వరల్డ్కి చాలా దూరంగా, ప్రకృతికి చాలా దగ్గరగా బతుకుతున్న ఊరే ఈ కోరమ గ్రామం. అసలు ఈ ఊర్లో వాళ్ళు ఎలా ఉంటారో ఈ ఊరిని చూసేద్దాం, వచ్చేయండి. ఇదిగోండి, ఇంకొక 3 కిలోమీటర్లు వెళ్తే కోరమ గ్రామం వచ్చేస్తుంది. వెళ్ళే లొకేషన్ మాత్రం మామూలుగా లేవు, కొండలు, పొలాలు, మధ్యలోంచి రోడ్డు. బా లొకేషన్ ఎలా ఉందరా? చిక్కుపోతుంది మామూలుగా లేదు, చూస్తుంటే అసలు. కొండలు, కోనలు, సెలవేర్లు, అలయర్లు అన్ని దాటుకుంటూ వస్తాయి. అది సెలవేర్లు కాదు బ్రో, సెల ఏర్లు. ఇదేనండి కోరమ గ్రామం. వీళ్ళు మోడర్న్ వరల్డ్కి చాలా దూరంగా బతుకుతున్నారు. వీళ్ళంతా శ్రీకృష్ణుడి భక్తులు. భగవద్గీతలో చెప్పినట్టు చాలా సాధారణంగా చాలా ఆనందంగా బతకాలన్నది ఇక్కడ ఉన్న వాళ్ళ ఉద్దేశం. వస్త్ర కళాశాల, చేనేత వస్త్రాలు ఇక్కడ సొంతంగా తయారు చేసుకుని అవి వేసుకుంటారంట. ఇక్కడ ఉన్నవాళ్ళు ఏ కులానికో ఏ మతానికో చెందిన వాళ్ళు కాదు. ఒకప్పుడు వీళ్ళలో చాలామంది గొప్ప గొప్ప ఉద్యోగాలు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళలో చాలామంది వేరువేరు కారణాలతో ఇక్కడికి వచ్చి చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు. నమస్తే అండి. పేరు? నా పేరు శ్రీకాంత్ కేశవదాస్. ఈ ఊరు పేరు? ఈ ఊరి పేరు కూర్మ గ్రామం. కూర్మ గ్రామం అంటే ఎవరన్నా ఎన్ని సంవత్సరాల క్రితం ఈ గ్రామం స్థాపించారు? ఈ గ్రామం 5 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్ అనుకోవచ్చు. 5 ఇయర్స్ అప్పుడు జనాలు రావడం. అంటే వీళ్ళంతా శ్రీకృష్ణ భక్తులా? లేకపోతే అంటే ఇంతమంది వేరు వేరు ఈ ఊరు నుంచి వచ్చి ఇక్కడ గ్యాదర్ అయ్యి ఇలా కలిసి ఉండడానికి కారణం ఏంటి? ఇక్కడ మీకు ముఖ్య ఉద్దేశం మీరు చెప్పినట్టు భక్తి చేయడం, కృష్ణుడు భక్తి చేయడం. భగవంతుడు చెప్పినట్లుగా మా యొక్క జీవిత నడవడిక ఎలా ఉండాలి అంటే చెప్పినట్లుగా భగవద్గీత, భగవద్గీతలో భగవద్గీత చదివారా? చిన్నప్పుడు కొన్ని శ్లోకాలు చదివాను. భగవద్గీతలో భగవంతుడు ప్రపంచం గురించి మొత్తం చెప్తున్నారు, దాంతోపాటుగా అన్నీ వివరణ ఉంది అక్కడ మన జీవితం అంటే ఎలా ఉండాలి. ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో ఏంటంటే అందులో ఉన్న భగవంతుడి యొక్క వివరణని పక్కపెట్టేసి మన సొంత ఆలోచన ప్రకారం మనకి ఇష్టం ఉన్నట్టు మనం తయారు చేసుకుంటున్నాం. మన సమాజం కానీ మన అన్ని వ్యవస్థలన్నీ అట్లే అవుతున్నాయి. కానీ ఆ విధంగా ఎంతో కాలం ఆర్థిక సమస్యలు ఎన్నో ఉన్నాయి. మన మధ్యలో సంబంధాలు లేకపోవడము, ఈర్ష్యా ద్వేషం వల్ల గొడవలు పడడము, అవన్నీ ఓకే. కానీ మెయిన్ సమస్య ఏంటి? మెయిన్ సమస్య దాని నుంచి అన్నీ వస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఒకటి, ప్రపంచంలో ఎవరు కూడా చచ్చిపోవాలని ఎవరు కోరుకోరు. చనిపోవడం అనేది ఎవరు కోరుకోరు? ఎవరు ఏదో ఇప్పుడు ఆధునిక యుగంలో చాలా ఎక్కువైపోయింది డిప్రెషన్కి లోనై, ఫ్రస్ట్రేషన్. ఈ విధంగా ఇక్కడ మీరు పిల్లలు చూస్తే అసలు వాళ్ళకు అన్ని రకాల పనుల్లో అవగాహన ఉంటుంది చిన్నతనంలోనే. బయట పిల్లలతో పోలిస్తే ఇక్కడ చాలా యాక్టివ్ ఉంటారు, చాలా షార్ప్ ఉంటారు. వ్యవసాయం అంటే ఇప్పుడు పిల్లోడు వచ్చాడు కదా, ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. ఇప్పుడు వచ్చి స్నానం చేసుకున్నాడు, ఇప్పుడు భోజనం కోసం వెళ్ళాడు, టైం అయిందని. మాలాంటి గెస్ట్లు వస్తే ఆలకెలా షెడ్యూల్ ఇదే షెడ్యూల్ ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్రెస్ట్ బట్టి, రిక్వైర్మెంట్ బట్టి యాక్టివిటీస్ ఉంటాయి, అందులో పాల్గొంటారు. వ్యవసాయం వెళ్తారు అంటే వెళ్ళచ్చు, వేరే పని భోజనం పెడతారు. ఇప్పుడు అందరికి ప్రపంచం అంతా వైకుంఠంకి వెళ్ళాడు. మీరు అబ్బాయి అన్నారు, తన చిన్న అబ్బాయి, తను సపోజ్ మీరు అన్న నార్మల్ పిల్లలు చదువుకొని. చూశారు కదా ఈ అందమైన లొకేషన్లో, ఈ ఊరిలో వీళ్ళతో పాటు మనం కూడా కొన్ని రోజులు గెస్ట్గా ఉండొచ్చు. మనం ఉన్నదానికి వీళ్ళు మన దగ్గర 1 రూపాయి కూడా ఛార్జ్ చేయరు.
ఎవరైనా వాళ్ళ బిజీ లైఫ్ని పక్కన పెట్టి కొన్ని రోజులు నేచర్తో ఉండాలనుకుంటే ఈ ఊరికి రావచ్చు. ఈ ఊరిలో వీళ్ళతో పాటు ఉండాలంటే వీళ్ళు మనకు ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయరు. దానికి పోగా వీళ్ళు మనకు ఫుడ్ అలానే షెల్టర్ కూడా ఇస్తారు. దాంతోపాటు వీళ్ళు చేసే ఈ నేచర్ యాక్టివిటీస్లో మనం కూడా పాల్గొనవచ్చు. కొంతమంది వ్యవసాయం చేస్తారు, కొంతమంది దేవుడు పూజలు చేస్తారు, కొంతమంది వంట చేస్తారు. ఇలా వాళ్ళు చేసే ప్రతి దాంట్లో మనం కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఇక్కడే వీళ్ళు భోజనం టైంకి భోజనం చేస్తారు. వెనకాల కనిపిస్తుంది కదా, వెనకాలదంతా ఒక ఊరు అనమాట. ఇదంతా ఇక్కడ ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఇల్లులు కట్టుకుని ఫ్యామిలీస్తో సహా ఇక్కడే ఉంటున్నారనమాట. ఆ కట్టిన ఇల్లు కూడా ఒక త్వరక పల్లెటూరులో ఎలా ఉండేయో అంతే అందంగా, అంటే ఈ మధ్య కట్టిన లాస్ట్ 5 ఇయర్స్లో కట్టిన ఇల్లు అయినా సరే ఒకప్పుడు పాకలు ఎలా ఉండేవి, ఒకప్పుడు పెంకిటిల్లు ఎలా ఉండేవి అలా కట్టుకున్నారనమాట. అది కూడా చాలా అందంగా. గోళ్ళు కూడా మట్టి సున్నంతో అలికిన గోళ్ళు అవి. కోట్రా ఇదిరా ఊరంటే పొలాలు ఆ కొండలో ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే ప్రాణం హాయిగా ఉంది. ఇది కదరా లైఫ్ అంటే. వెనకాల కొండలు చూడు, ఇటు కొండలు చూడు, మధ్యలో ఆ పెంకిటిల్లు చూడు. మనం ఉన్నాం పొద్దున్న ఎగితే అపార్ట్మెంట్లు తప్ప ఏం కనిపించట్లేదు. అపార్ట్మెంట్ ఇచ్చి ఆ ల్యాప్టాప్ దగ్గర చూస్తుంటే జీవితం ఎరకొచ్చారు. అందుకే సిక్కులు పెట్టి మరీ వచ్చేసాను. ఇది మీ మేనేజర్ కనుక చూశారు వెనుకో రికార్డ్ చేసావా? ఇది గుడి గుడి ఇదేనా గుడి వాళ్ళు అన్నీ చేసేది. ఓకే, పొద్దున నుంచి సాయంత్రం వరకు పూజలు భజనలు అసలు వర్షం పడితే ఈ ఊరు అందం. ఊరు ఈ గుడి పెంచుతున్నారా? చెరుగ్గాడా చెరుకు వరి మన కూడా ఇచ్చి ఎలాంటిది ఒకటి చేయండి రా. అంటే ఇటు చూడు, చేస్తావు నువ్వు? చేద్దాం, అంత కష్టపడి జాబ్ చేస్తున్నప్పుడు చేయలేము. హాయిగా మన పని అనుకుని చేస్తాం హ్యాపీగా. కొన్ని రోజులు కష్టంగా ఉంటుంది అనుకో, తప్పదు. బట్ వైల్డ్ లైఫ్ అయ్యో బాబు చూసారా మావాడు ఎలా ఎగ్జైట్ అయిపోతుండో. ఎగ్జైట్ అవ్వే విషయం మరి అయ్యే ప్లేస్ ఏ మరి ఎక్కడో బుక్స్ లాట్లో ఇలాంటి ఊరులు అవి చిన్నప్పుడు కథల్లో చదువుకోవడం తప్ప లేకపోతే సినిమాల్లో ఇలా చూడడం తప్ప లైవ్లో చూస్తుండే. సిమెంట్ కాకుండా సున్నం ప్లస్ ఇప్పుడు ఏదో చెప్పారండి, ఇటుకులు, ఆవు పేడ. ఆవు పేడ, ఓకే. ఆవు పేడ వల్ల కూలింగ్ వస్తుంది ఇంటికి మొత్తం. ఒక ఫ్యామిలీకి ఒక ఇల్లు ఇచ్చేస్తారా? ఒక ఇల్లు వస్తారా ఇక్కడ? అటు పైన జమ్మేస్తున్నారు, ఇంకుల పైన మళ్ళీ జమ్మేస్తున్నారు. డబుల్ కూలింగ్. ఇప్పుడు కొత్త కడుతున్న ఇల్లు అన్నమాట. మట్టి పొయ్య తీ ఉందా? ఇది ఒక రూమ్. అదే స్మెల్ వస్తుంది.
బ్రో ఇటు చూడు, ఇంటి నుంచి వచ్చి ఇక్కడ బాగా నీళ్ళు తోలుకుని ఎలా వ్యూ చూస్తా స్నానం చేస్తా ఉంటారు చూడ. చేసి బ్రో ఇప్పుడు చేసి ఆ వ్యూ చూస్తా బతికొచ్చు. కూడా చాలా స్వీట్ ఫిల్టర్ వాటర్ కదా, ఏం కాదు కొంచెం ప్యూర్ వాటర్ న్యాచురల్ వాటర్ 1 సంవత్సరాలు బతికొచ్చాయి ఇక్కడ ఉంటాయి. చెప్పమ్మా ఇక్కడ ఉంటాయి స్వచ్ఛమైన గాలి నీరు అన్ని. వచ్చే బ్రో అక్కడికి వచ్చే డైలీ ఊర్లు తిరిగి బ్లాగులు తీయడం కష్టం అవుతుంది కానీ బాగుంటుంది. టెంపరీలో కష్టం వచ్చినా ఇది ఒకవేళ ఎవరన్నా గెస్ట్లు వస్తే వాళ్ళు వారాన్ని కొనడానికి వచ్చినా సరే, కొన్ని రోజులైనా సరే, లేదంటే ఒక్కరోజైనా సరే వాళ్ళు ఖచ్చితంగా ఫుడ్ పెట్టే పంపుతారు. అది కూడా వాళ్ళు సొంతంగా తయారు చేసింది. దానికన్నా ముందు ఏంటంటే వాళ్ళు పండించింది. ఇక్కడ బియ్యం వీళ్ళ పండిస్తారు, అలానే కొన్ని కూరగాయలు కూడా వీళ్ళ పండిస్తారు. సో వాటితోనే వంట చేసి వచ్చిన గెస్టులకు పెడతారు. అలానే ఇక్కడ భగవద్గీత, భాగవతం, అలానే చాలా బుక్స్, దేవుడికి సంబంధించిన అయినా సరే, సైన్స్కి సంబంధించిన వారి సరే చాలా బుక్స్ ఉంటాయి. మనం కావాలంటే ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్ళొచ్చు. ఇలాంటి అందమైన ఇంకా పల్లెటూరు వీడియోల గురించి మన ఛానల్ని సబ్స్క్రైబింగ్ చేసేయండి.